నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అల్లం అల్లాన్ని మనం రకరకాల వినియోగిస్తున్నాం అల్లం కూరలు వేసుకుంటున్నాం అల్లం పచ్చడి చేసుకుంటాం అల్లం పచ్చడి రోటి పచ్చడి పచ్చడి కూడా చేసుకుంటాం అల్లాన్ని ఉప్మాలో వేసుకుంటాం అల్లంతో అల్లము నిమ్మరసం కలిపి జింజర్ లెమన్ టీ తయారు చేసుకుంటుంటాం అల్లం ముక్కని నోట్లో పెట్టుకుని చప్పడిస్తే వికారం పోతుంది గొంతు నొప్పి పోతుంది మనకి అల్లం మార్కెట్లో అల్లం పేస్ట్ కింద దొరుకుతూ ఉంది లేదు మనం ఇంట్లోనే అల్లం పేస్ట్ చేసుకోవచ్చు అల్లాన్ని పాలల్లో మరగపెట్టి దాన్ని ఎండబెడితే సొంటి అవుతుంది మనకు గ్రామాల్లో పడికి వాడుతూ ఉంటారు కిరాణా దుకాణాల్లో ఉంటుంది అల్లం మరప అంటారు ఈ అల్లమర్ప చప్పడిస్తే చాలా బాగుంటుంది అల్లానికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు పోషక విలువలు ఉన్నాయి దీంట్లో విటమిన్ సి ఉంది విటమిన్ ఈ ఉంది మ్యాంగనీస్ ఉంది మెగ్నీషియం ఉంది ఐరన్ ఉంది నోటి దుర్వాసన పోగొట్టడానికి అల్లాన్ని మించింది వేరేది లేదు దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చిగుళ్ళ నుంచి చీము రాకుండా కాపాడుకోలేక శక్తి ఉంది అల్లానికి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్త సరఫరా పెంచి హార్ట్ అటాకు గుండెపోటు రాకుండా నివారిస్తుంది పెద్ద మెదడుకు రక్త సరఫరా బాగా జరగటం ద్వారా పక్షపాతాన్ని నివారిస్తుంది శరీర అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ పెంచుతుంది ఊపిరితిత్తులు గుండె మెదడు కాలేయము మూత్రపిండాలు అన్నిటికీ కూడా చక్కగా రక్త ప్రసరణ జరిగేలా ఇది ఉపయోగపడుతుంది దీంట్లో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది జింజరాల్ అనే ఒక పదార్థం ఉంటుంది అల్లంలో దాని ప్రభావం వల్ల క్యాన్సర్ను కూడా నివారించగలిగే శక్తి ఉంటుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది మన శరీరాన్ని కోవిడ్ మహమ్మారి శరీరంలో ప్రవేశించకుండా కూడా నివారించే శక్తి ఉంది అల్లానికి గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు నుంచి నీరు కారటము సైనస్ సమస్యలు ఆస్తమా ఇస్నోఫీలియా తుమ్ములు దగ్గు కళ్ళి ఇటువంటి అనేక రకమైన శ్వాస సమస్యలకు పరిష్కారం అల్లం మానసిక ఒత్తిడి కుంగుబాటు డిప్రెషను టెన్షను ఇటువంటి మానసిక సమస్యలను కూడా పరిష్కరించే శక్తి ఉంది స్థూలకాయము భారీ కాయమున్నవాళ్ళు అన అల్లం వినియోగం వల్ల బరువు తగ్గుతారు మనము ఎప్పుడైనా తిరుమలకు వెళ్తున్నప్పుడు ఆ ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాంతి వికారం వచ్చే అవకాశం ఉంది నోట్లో ఒక చిన్న అల్లం ముక్క బుగ్గను పెట్టుకుని చప్పడిస్తే వికారం వాంతి రాదు ఇది ఎముక పట్టుత్వాన్ని కూడా కాపాడుతూ ఇది ఎముక పిలుసుదానాన్ని పోగొట్టి ఆ ఎముక యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది నీరసం లేకుండా చేస్తుంది కండరాల నొప్పిని పోగొడుతుంది కీళ్ళ నొప్పులను నివారించడానికి కూడా అల్లం ఎంతో మేలు చేస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు అల్లం తీసుకోవటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో ఉండే షుగరు నీ స్థిరీకరణ జరుగుతుంది కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయంలో కొవ్వు చేరకుండా ఫ్యాటీ లివర్ కాకు రాకుండా కూడా చేస్తుంది గ్యాస్ట్రబులు పేగుపూత పుల్లటి తేపులు ఇటువంటి గ్యాస్ సమస్య పేగుపూత పేగురాపిడి ఉన్న వాళ్ళకి అల్లం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అజీర్ణాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది అల్లం వల్ల మలబద్ధకం అనేది ఉండదు మలబద్ధకం లేకపోతే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ ఉండవు మలబద్ధకము లేని వారికి పెద్ద పేగుల క్యాన్సరు మలాశయం రక్తం క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కొంతమందికి ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి దాన్ని పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని పీసీ ఓడి అని కానీ పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పీసీఓఎస్ అని అంటారు అటువంటి వారికి పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అటువంటి పీరియడ్స్ సమయము నెలసరి సమయంలో కడుపు నొప్పి వచ్చే వాళ్ళకి అల్లం వినియోగం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది గర్భము దాల్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో ఏ వీళ్ళు అంటారు వికారము వాంతి ఉంటుంది అటువంటి సమయంలో ఒక చిన్న అల్లం ముక్క బుగ్గను పెట్టుకుని చప్పడిస్తే ఆ గర్భము దాల్చిన తర్వాత వచ్చే వికారం కూడా తగ్గుతుంది అల్లముని అల్లము పేస్ట్ కానీ అల్లం రసం కానీ తేనెతో కలిపి తీసుకుంటే శ్వాస సమస్యలు నివారించటంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది మనము ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ రెండు కప్పులు టీ తాగటం మంచిదే టీలో పాలు చక్కెర లేకుండా వేడి నీళ్ళల్లో టీ బ్యాగ్ వేసి టీ డికాషన్లో అల్లము రసము నిమ్మరసము యాలకు పొడి కొద్దిగా పసుపు యా పసుపు వాడితే వీటన్నిటిలో కూడా రోగ నిరోధక శక్తి పెంచే గుణం ఉంది నిమ్మరసంలో ఔషధ గుణాలు ఉన్నాయి యాలకల్లో ఔషధ గుణాలు ఉన్నాయి కొంచెము పసుపులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి కనుక మనం టీ తయారు చేసుకునేటప్పుడు పాలు చక్కెర బదులుగా జింజర్ లెమన్ టీ దీంట్లో మనం తులసి ఆకులు కానీ పుదీనా ఆకులు కూడా వేసి మరగబెట్టుకుంటే ఇంకా పుదీనా వల్ల మనకు తులసి వల్ల కూడా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి ఈ విధంగా పాలు చక్కెర వదిలేసి జింజర్ లెమన్ టీ తీసుకోవటం అనేది మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అల్లం ఏదో రుచి కోసమని అనుకోవకండి రుచి కోసం కాదు దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే మనకు ఉప్మాలో అల్లం వేస్తే చాలామంది ఉప్మాలో అల్లం ఊసేస్తారు ఊసేయద్దు తినండి అది రుచిగానే ఉంటుంది ఉడికిన ఉప్మాలో ఉండే అల్లం రుచికరంగా ఉంటుంది లేదు అల్లం పచ్చడి రోటి పచ్చడి రోజువారీ ఇడ్లీలు దోశ పెసరెట్లు వాడతారు లేదా నిలవ పచ్చడి కొద్దిగా బెల్లం వేసి చేస్తారు నిలవ పచ్చడి అల్లంలో బెల్లం వేస్తే ఆ బెల్లంలో కూడా మరిన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కనుక అల్లముని తక్కువ అంచనా వేయద్దు అది కోసమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడి జబ్బులు రాకుండా నివారిస్తుంది